మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోణి. ఈరోజు మూడవ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ప్రచారాన్ని ప్రారంభించాం. అయితే ఏరియాలు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతున్నాయో ఆ ఏరియాల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చిన్న పనులు. వీళ్ళ యొక్క సగటు ఆదాయాన్ని పెంచేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా చేతినివ్వాలి. అటు సంక్షేమ పథకాలు ఇస్తూ, సంక్షేమ పథకాలు అనేది ఓన్లీ టెంపరీ, కానీ వాళ్ళు ఆర్థికంగా పర్మనెంట్గా డెవలప్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో దాదాపు 28 వర్క్స్ టేకప్ చేసాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, తర్వాత టెంపుల్స్ దగ్గర ఘాట్స్ కావచ్చు, తర్వాత బారాషాహి దర్గా, షాదీ మంజల్, అదేవిధంగా మహిళలకంటే ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్, గోషా హాస్పిటల్, కోనేరు దగ్గర ఆ కోనేరు మొత్తం టోటల్గా గ్రానైటైజ్ చేయటం, ఇవి కానీ అన్నా క్యాంటీన్స్, అది కాకుండా ఏసీ బస్ షెల్టర్స్, ఇట్లా పేదలు నిరుపేదలకు దాదాపు 47,000 హౌసెస్ని యాక్చువల్గా శాంక్షన్ చేసాం. చిట్కో హౌసెస్ బ్రహ్మాండం కట్టాం, కానీ వాటిని నాశనం చేశాం. అయితే 2014-19 దాకా మేము టేకప్ చేసినట్టు కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోయినాయి. ఎలక్షన్స్ వచ్చినాయి, అవి వైఎస్ఆర్సీపీ టచ్ చేయలేదు. రాగానే ఫస్ట్ వాటిని టేకప్ చేసే కంప్లీట్ చేయటం. అయితే ఈసారి ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, తర్వాత గ్రాడ్యుయేషన్ చదివి బీటెక్, ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు. ఇలాగా కానీ ఉంటే వాళ్ళు అడ్డదారులు పడతారు, గంజాయి వాటికి అడిక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్ మీద హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా అడ్డదాలు పడతారు. అటువంటిది లేకుండా చేయాలంటే, వాళ్ళకి హోప్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, వ్యాపారాలు పెట్టాలి. వ్యాపారాలు పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా యువతకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా లోన్లు ఇప్పించడం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి లేదా సున్నా వడ్డీకి. అదేవిధంగా కొందరు ఐటీ ఇండస్ట్రీకి పోవాలంటారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి డిఫరెంట్ కంపెనీల్లో జాబ్స్ ప్రొవైడ్ చేసి ఆ విధంగా ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ యువత. యువత అడ్డదారులు పట్టుకుండా ఉండి, ఎందుకంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు సుఖంగా ఉండేదానికంటే వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలా, గౌరవమైన ఉద్యోగం చేయాలి, లేదా చక్కగా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఖచ్చితంగా యువతకు హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక స్థితి పెరుగుతుంది, దానికి హై ప్రయారిటీ ఇస్తాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలట, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు. నెల్లూరుకి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరు కేసు గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకొస్తారు. దాని ద్వారా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగేటట్టు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. నెల్లూరు వరకు పార్టీ అధినాయకులు ఇప్పటివరకు ఎవరెవరు ప్రచారం చేశారు, ఇంకా ఎవరెవరు చేయబోతున్నారు? అంటే నెల్లూరు సిటీలో అందరూ చేస్తున్నారండి. యాక్చువల్గా మాకు 248 బూతులు ఉన్నాయి, బూత్ వైజ్ అలాట్ చేసాం. బూత్ వైజ్ 28 డివిజన్లు ఉన్నాయి, 248 బూతులు బూత్ వైజ్ అలాట్ చేసాం. ప్రతి బూత్కు దాదాపు 15-20 మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి బూత్ కన్వీనర్ అంటే ఒక లీడర్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు. డివిజన్ మొత్తం చేయాల్సినప్పుడు అన్ని బూత్ లీడర్స్ అందరూ కలిసి చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక 5-6 సార్లు యాక్చువల్గా మా వాళ్ళు కొన్ని ఏళ్ళకైతే 10 సార్లు కూడా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రచారం బాగా చేస్తున్నారు, ప్రతి దగ్గర స్పందన అనూహ్యంగా ఉంది. నారా లోకేష్ పర్యటన రేపు ఏ విధంగా జరుగుతుంది? రేపు నారా లోకేష్ నెల్లూరు వస్తున్నారండి. రేపు ఈవినింగ్ 4-6 విఆర్ఐ స్కూల్ గ్రౌండ్లో నారా లోకేష్ యొక్క ప్రోగ్రాం పెట్టాం. దానికి యువకులు, ఆయన యువకులతో ఇంటరాక్షన్ అవుతారు, యువకులతో ఇంటరాక్షన్ అవటం పెట్టాము. ఎందుకంటే యువకుల సమస్యలు ఏంది, ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలా, దానికి ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ వస్తున్నారు. 4-6 వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. యువకులందరూ దాంట్లో పాల్గొని మీ సమస్యలను చెప్తే దానికి తగ్గట్టుగా ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వదిలినటువంటి మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం? అంటే పేదలకు దగ్గరగా ఉంది మా మేనిఫెస్టో అని మీరు చెప్తున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే, ఈ ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారు. ఈ 5 సంవత్సరాల ఆదాయం అంతా పడిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే,
ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చెన్నై, బెంగళూరు, తెలంగాణ వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం పోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసే బేల్దారులకు వర్క్ లేదు, బేల్దారు కూలీకి లేదు, ఎలక్ట్రీషియన్స్కి వర్క్ లేదు, ప్లంబర్కి లేదు, పెయింటర్కి లేదు. ఒక బిల్డింగ్ కట్టమంటే పెయింటర్ అవసరం, ఎలక్ట్రీషియన్ అవసరం, తర్వాత ప్లంబర్ అవసరం, బేల్దారు కూలీలు అవసరం, బేల్దారులు, వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నెలలో 10 రోజులు పనిచేస్తున్నారు, 10 రోజులు 12 రోజులు. ఏమయ్యంటే అక్కడ కన్స్ట్రక్షన్ సార్, కన్స్ట్రక్షన్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయిందని. కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పేదలు, నిరుపేదల యొక్క ఆదాయం పడిపోయింది. దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినివ్వాలి. అందుకనే నేను చెప్పాను, స్పెషల్గా వాళ్ళ ఆదాయాన్ని రైట్ చేయడానికి ఎన్ని మార్గాలను అన్వేషించి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.